2, 2, 2. హాయ్ ఫ్రెండ్స్, కరాటే బీచ్ పర్ఫార్మెన్స్ గురించి మీకు ఇప్పుడు ఓ చిన్న వీడియో షేర్ చేస్తాను. ఫస్ట్ వెటరింగ్ బీచ్కి వెళ్ళామని చెప్పా కదా ప్రీవియస్ వీడియోలో, అక్కడే ఈ కరాటే పర్ఫార్మెన్స్ జరుగుతుంది. కరాటే టీచర్స్ ఏం చేస్తారంటే, ఇక్కడ ట్రైనర్స్ ఇయర్ పొడవునా వాళ్లకు ప్రాక్టీస్ నేర్పిస్తూ ఒక్కరోజు సమ్మర్లో అందరినీ ఈ బీచ్కి తీసుకెళ్ళి వెస్ట్ బెటరింగ్ బీచ్, అలాగే మిగతా బీచ్లకు కూడా తీసుకెళ్తారు. ఇక్కడ మా అగస్త్య కరాటే నేర్చుకుంటున్నాడు కాబట్టి వెస్ట్ బెటరింగ్ బీచ్కి వెళ్ళాలి కాబట్టి మేము కూడా వెళ్ళాము. ఇక్కడ ఎంతమంది కరాటే నేర్చుకొని పర్ఫార్మెన్స్ చేస్తున్నారో ఒక్కసారి చూడండి. వాళ్ళందరిలో మీరు అబ్జర్వ్ చేస్తే 6 ఏళ్ళ వయస్సు నుంచి 60-70 ఏళ్ళు పైబడ్డ వాళ్ళు కూడా ఆడ మగ తేడా లేకుండా అందరూ కరాటే నేర్చుకుంటున్నారు, కరాటే పర్ఫామ్ చేస్తున్నారు. మనకేంటంటే 60 దాటిందంటే లేదా 40 దాటిందంటే అప్పుడే ముసలితనం నెత్తినబడ్డట్టు ఏది చేయలేము. 60 దాటితే రిటైర్ అయితే ఇంకదేదో అయిపోయినట్లు ఒక ఫీలింగు, కానీ ఇక్కడ 60 నుంచి జీవితం మొదలవుతుందంటారు. 60 తర్వాత వాళ్ళ పెన్షన్, వాళ్ళ ఇది అన్ని కరెక్ట్గా సెటరేట్ చేసుకొని వాళ్లకు ఏ సబ్జెక్ట్ మీద ఆసక్తి ఉందో ఆ సబ్జెక్ట్ మీద వాళ్ళు హాయిగా తదుపరి జీవితాన్ని గడపడానికి ముందుగానే ప్లాన్ చేసుకుంటారు. కొంతమంది మ్యూజిక్ నేర్చుకునేవాళ్ళు, కొంతమంది ఆర్ట్ నేర్చుకునేవాళ్ళు, కొంతమంది డాన్స్ నేర్చుకునేవాళ్ళు, కొంతమంది కరాటే నేర్చుకునేవాళ్ళు. ఎవరెవరి ఇష్టాలకు అనుగుణంగా 60-65 దాటిన తర్వాత కూడా హ్యాపీగా వాళ్లను, వాళ్ళ ఇంట్రెస్ట్ను పర్సూ చేసుకుంటూ హ్యాపీగా వెళ్తుంటారు. అలాంటి వాళ్ళలో ఇక్కడ కరాటే నేర్చుకునే 60+ వాళ్ళను దాదాపు 7-8 మందిని చూడొచ్చు. ఎంతో హ్యాపీగా పిల్లలతో, 6 ఏళ్ళ పిల్లలతో ఆనందంగా నేర్చుకుంటూ ఆ పర్ఫార్మెన్స్ చూస్తే మీకు అనిపిస్తుంది తప్పకుండా. సో ఎందుకు మనకు ముసలితనం చాలా అర్లీగా వచ్చి మీద పడుతుంది, 40 ఏళ్ళకి అన్నీ అయిపోయినాయి అనుకుంటుంటాము, ఎందుకు ఎలా తయారవుతున్నారు అనేది కూడా ఒకసారి ఆలోచన చేసుకొని మనము ఆరోగ్యాలు జాగ్రత్తగా చూసుకుంటూ అనవసరమైన వాటి వెంట పరుగులు పెట్టకుండా కొంత జీవితాన్ని ఆనందమయం చేసుకొని చివరి జీవితాన్ని కూడా ప్రశాంతంగా ఆనందంగా గడిపేయటం, తమకు ఏ ఇంట్రెస్ట్ అయితే ఉందో ఆ ఇంట్రెస్ట్ను పర్సూ చేసుకుంటూ దాంట్లో ఆనందాన్ని పొందుతూ చేసుకోవటం అనేది చాలా ముఖ్యమైన విషయం అనుకుంటాను. పెన్షన్ రాగానే అన్నీ అయిపోయినాయి అనుకున్నట్లు కాదు, తిని కూర్చోవటము కాదు. మనిషికి ఏదో ఒక ఇంట్రెస్ట్ ఎక్కడో చోట అంతర్గతంగా దాగి ఉంటుంది, దాన్ని బయటికి తీసుకొని కనీసం రెస్ట్ ఆఫ్ ద లైఫ్ హ్యాపీగా చేసుకోవచ్చు అనుకుంటాను. మన మిత్రులు కొంతమందిని మీరు చూస్తూనే ఉంటారు, 60 ఏళ్ళైనా 60 ఏళ్ళు పైబడ్డా తమకు ఇష్టమైన పని చేసుకుంటూ తిరుగుతుంటారు కదా. అలాంటి వాళ్ళని నేను పేరు చెప్పను కానీ మీ అందరికీ తెలుసు. అలాంటి మిత్రులందరినీ చూసి మనం కూడా ఇన్స్పైర్ అవ్వాలి, మనకు కావలసినటువంటి వనరులు చేకూర్చుకొని హాయిగా రిటైర్మెంట్ జీవితాన్ని తనకు ఏది ఇష్టమైతే అలా, ఎలా ఇష్టమైతే అలా జీవించటం నేర్చుకోవటం మంచిది అనుకుంటాను. ఈ సమ్మర్ క్యాంపు వీడియోస్ మీకు ఇప్పుడు పెడతాను, చూడండి పిల్లలు పెద్దలు ఎంత హాయిగా ఆనందంగా ఎంజాయ్ చేస్తున్నారు ఒకసారి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.